నేటి నుంచి ఏపీఎంలకు శిక్షణ తరగతులు సమర్లకోట విస్తరణ శిక్షణ కేంద్ర ఆవరణలో ఈ నెల 26, 27, 28, 29 డ్వాక్రా ఏపీఎంలకు శిక్షణ తరగతులు 2 బ్యాచ్లుగా నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ మధుసూదన్ రావు వెల్లడించారు. శిక్షణ తరగతుల ఏర్పాట్లను ఆర్జేడీ పరిశీలించి సిబ్బందికి తగు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్జేడీ విలేకరులతో మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలు ఏపీఎంలకు మధ్యాహ్న భోజనం పథకం, విద్యా కానుక, నాడు నేడు పాఠశాలల అభివృద్ధి, టీఎంఎఫ్, ఎస్ఎంఎస్ అంశాలపై 2 రోజుల శిక్షణ తరగతులు కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, అనకాపల్లి జిల్లాలకు చెందిన సుమారు 100 మంది ఏపీఎంలో హాజరవుతున్నట్లు తెలిపారు. మరి నాటి 2వ శిక్షణ సమావేశం ఏపీఎంసీకి సంబంధించి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ పైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ బి రాజశేఖర్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తారు. మేడం గారు, కలెక్టర్ మేడం గారు, ఇన్ఛార్జ్ శ్రీమతి ఎస్ ఇలకే మేడం గారిని సాధారణంగా ఉపయోగించడానికి ఆహ్వానించారు. అడ్వైజర్గా పనిచేస్తూ మరి వారి నాయకత్వంలో అనేకమైనటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. సందర్భంగా మరి శ్రీ ఏ మురళి గారు, రిటైర్డ్ ఐఎస్ అడ్వైజర్, ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మంచి స్కీమ్